బీజేపీ జనసేన కోటం విషయానికి వస్తే ముందు అంటే ఇక్కడ ఒక లాజికల్ గా ఆలోచిస్తే వైసీపీ అభ్యర్థిని ప్రకటించక ముందు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారే బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పి విజయవాడ వేదికగా చెప్పి తర్వాత అభ్యర్థిని వైసీపీ అభ్యర్థిని ఎప్పుడైతే ప్రకటించిందో తర్వాత జనసేన నుంచి అభ్యర్థిని రంగంలో దింపడానికి సిద్ధమవడం ఎలా చూడాలి అంటే వైసీపీ అభ్యర్థి బైట అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి ఒక ధీమా ఏమన్నా వచ్చిందా జనసేనలో తమ అభ్యర్థి గెలుస్తాడని అందుకే ఇప్పుడు ఆ తరహా లింక్ పెట్టిందా యాక్చువల్ నాకు అట్లా అనిపించట్లేదు అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కొంత పక్కన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంటుంది కొన్ని కొన్ని ఇష్యూస్లో అంటే ప్రెషర్ అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు తిరుపతి బీజేపీనే కదా ఇంతకుముందు కూడా పోటీ చేసింది ఒకసారి గెలిచింది కూడా కాబట్టి వాళ్ళకి చెత్తపోలేదా అనుకుని ఉంటారు ఎందుకంటే జనసేనకి ఏం లేదు కదా అక్కడ క్యాండిడేట్ క్రిందటిసారి పోటీ కూడా చేయలేదు అసెంబ్లీలో చేశారు కానీ పార్లమెంటు బీఎస్పీకి ఇచ్చేశారు కదా కాబట్టి వీళ్ళకి సరైనటువంటి క్యాండిడేట్ ఏం లేరు కాబట్టి బీజేపీకి ఇచ్చేస్తే పోలేదు మన వాళ్ళు మద్దతు ఇస్తే సరిపోతుంది కదా అనుకుని ఉంటారు అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎప్పుడైతే డ్రాప్ అయ్యారో అప్పుడు ప్రెషర్ వచ్చింది వాళ్ళ యూత్ నుంచి కానీ వాళ్ళ వైపు నుండి కానీ ఇదేంది మనం ఎప్పుడు త్యాగాలేనా అనేటువంటి ఫీలింగ్ వచ్చింది కాబట్టి దీన్ని లైమ్లైట్లోకి తీసుకొచ్చారు దానికి బదులుగా తిరుపతి అనేటువంటి ఈలోపు ఎవరో చెప్పుంటారు ఏమంటే అక్కడ 35% బలిజలు ఉన్నారు కాబట్టి బలిజ్ సీటు కాబట్టి మనకు అవకాశం ఉంది అందులో అసెంబ్లీలో 11,000 ఓట్లు వచ్చినాయి మన వాళ్ళకి అక్కడ బీజేపీకి 2,000-3,000 వచ్చినాయి కాబట్టి దాంతో కంపేర్ చేస్తే మనకే ఎక్కువ ఉంది అసెంబ్లీనే 11,000 వచ్చినప్పుడు పార్లమెంట్లో 100,000 ఏంటి అది బీజేపీ మనం గెలిస్తే ఈ మూమెంట్లో గ్యారంటీగా ఛాయిస్ ఉండొచ్చు అందులో తెలుగుదేశం పార్టీ పనబాకకు కూడా అంత ఇంట్రెస్టెడ్ లేదు అని అంటే దానికోసం ఈయన మాట్లాడి ఉండొచ్చు లేదా ఈయన కూడా రాజకీయం నేర్చుకుని ఉండొచ్చు బార్గెయిన్ చేస్తే ఇప్పుడు బీజేపీకి కనుక హైదరాబాద్ త్యాగం చేసాం రేపు తిరుపతి కూడా త్యాగం చేసాం ముందు ఇట్లా మాట్లాడి తర్వాత త్యాగం చేసేసారనుకోండి రేపు పొద్దున అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చాడు లేదు స్థానిక ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమంటుంది బీజేపీ ఇక్కడ బేరం ఏం పెట్టుద్ది ఈ అడుగుతుంది మేమంతకుముందు గెలిచున్నాం ఓసారి ఎంపీగా ప్లస్ ఇంకోసారి కూడా 400,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి మాకు ఇవ్వండి మీ దగ్గరకు వచ్చేటప్పుడు ప్రజారాజ్యం అప్పుడు కూడా లిమిటెడ్గానే వచ్చినాయి తర్వాత కూడా తక్కువ ఉంది కదా అని ఆ ఈక్వేషన్స్ తీసి అడుగుతారు అంకెలు బట్టి కాబట్టి ఈ కోణంలో అయితే మాకు ఆప్షన్ ఉంది మీరు మద్దతు ఇస్తే కనుక మనకి ఛాయిస్ ఉంది కాబట్టి అని అడుగుతారు అప్పుడు ఏం చేస్తారు రేపు పొద్దున కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా స్థానిక ఎన్నికలు ఏమంటే ఆ లెక్కనైతే రాష్ట్రంలో మీకు 1% ఓటు ఉంది 0.85% వచ్చింది మాకు 6% ఓట్లు వచ్చినాయి కాబట్టి మాకు 75% ఇవ్వండి మీరు 30% పోటీ చేయండి అని చెప్పచ్చు అలాంటి బార్గెనింగ్కి దీన్ని వేదిక చేసుకోవడానికి అయ్యి ఉండొచ్చు అది రాజకీయ ఎత్తుగడ అయ్యి ఉండొచ్చు అంత తీవ్రంగా ఆలోచించారా లెక్క ప్రకారం అయితే తెలుగుదేశం కనుక వేస్తే స్కెచ్లు ఇట్లాగే వేస్తుంది లెక్కలే తెస్తుంటుంది ఇప్పుడు మరి ఈయన కూడా అట్లా ఏమైనా నేర్చుకున్నారా లేదా ఈయన మిత్రులు అయినటువంటి వాళ్ళు ఎవరైనా అట్లాంటిది ఇచ్చారా ఏంటి అనేది ఫ్యూచర్లో తేలాలి అయితే ఇక్కడ బీజేపీ నిర్ణయాన్ని ఎలా చూడాలి సార్ వాస్తవానికి తెలుగుదేశం పార్టీ తొందరపడింది అనుకున్నాం తొందరపడింది ఏం చేసిందో ముందు అభ్యర్థిని ప్రకటించేసింది దుబ్బాక ఎన్నికల తర్వాత చాలా స్పీడ్గా ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఎందుకు తాత్సారం చేసింది ముందు ఒకవేళ అభ్యర్థిని ప్రకటించేసి ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చి ఉండేది కాదేమో మేబీ దానికి వాస్తు దోషం ఉన్నట్టుంది ఎందుకంటే తొందరగా కాబట్ నిర్ణయం తీసుకోలేదు భారతీయ జనతా పార్టీ ఏది నోటి దగ్గర ముద్దొచ్చినప్పుడల్లా ఉతుపుక్క నూసుకుంటుంటుంది అదే ఇంతకుముందు 98 వాళ్ళకి సీన్ వచ్చినప్పుడు వెనక ముందు చూసుకున్నారు గబక్కన తెలుగుదేశం దూరి అలా పట్టుకుపోయింది ఓట్లు అట్లాగే 2014-13 నుంచి మోడీ హవా వస్తుంది అలాగే ఆంధ్ర విభజన సందర్భంలో ఆంధ్ర తరపున మాట్లాడినటువంటి నాయకుడిగా వెంకయ్య నాయుడిని అందరూ చూశారు ఒక టెంపో వచ్చింది అరే మన కోసం మాట్లాడిన వాళ్ళు ఉన్నారా తెలుగుదేశం వాళ్ళు నోరు మూసుకు కూర్చున్నారు వైసీపీ వాళ్ళు నోరు మూసుకు కూర్చున్నారు ఎవరికి వాళ్ళు ఆడవాళ్ళ రాజకీయ స్వార్థాలు చూసుకున్నారు కానీ దేశాన్ని మనకి పనికొచ్చేటట్టు ఎవరు మాట్లాడలేదురా అని దాని కాస్త తీసుకొచ్చి గబక్కన వీళ్ళు ముందుకెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు గబక్కన వచ్చి లటక్కన చంద్రబాబు గారు పట్టుకుపోయారు ఇప్పుడు కూడా అట్లాగా ముందు ఇదేదో వాస్తు దోషం అనమాట వాస్తవంగా పరిగెడుతున్నప్పుడు దుబ్బాక ఊపులో ఆంధ్రాలో ఉన్నటువంటి ఆ పార్టీ అలాగే ఆ పార్టీకి మాతృక సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలైనటువంటి 64 సంస్థలలో ఉండేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఫుల్ టైమర్లు కానీ లేదా పార్ట్ టైమర్లు కానీ ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి కసి మీద కనిపించారు అర్జెంటుగా తిరుపతిలో కూడా మనం కొట్టి చూపెట్టాలి కొట్టి చూపెట్టాలని పరిగెత్తండి రా అని చెప్పి గబక్కన మోకాలు అడ్డం పెట్టినట్టు